ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో ఇల్లు కోల్పోయిన ప్రతి వారికి 10,000 రూపాయలు చెల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూకట్పల్లి జోనల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, సేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, మాజీ కార్పొరేటర్ గొట్టుముక్కల వెంగళరావు పాల్గొన్నారు. జోనల్ కమిషనర్ మమతకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. దయచేసి మాకు ఇక్కడ ఏం లేదు, ఈ ఇంతమంది బాధితులకు ఇంకా రావాల్సినవి ఉన్నాయి, బస్తీలలో చాలా మందికి రావాలి, ఆ వివరాలు అన్ని జోనల్ కమిషనర్ గారికి ఇవ్వదలుచుకున్నాం, నిజమైన ముట్టడి మళ్ళీ తీసుకుంటాం. ఇప్పుడు కేవలం బాధలు చెప్పుకొనికనే వచ్చినాం, మేము ముట్టడికి వచ్చేటప్పుడు చెప్పే వస్తాం. ఇక మీరో మీ మంత్రో ఎవరు అడ్డుకుంటారో, ఎమ్మెల్యే అడ్డుకుంటారో, కమిషన్